ओके नेक्स्ट टेबलर मेथड मन की ली सिंगल लीग लास्ट मेथड टेबलर मेथड एंदुकी टेबलर मेथड पेर वे सेम टेबल उ फिक्चर मस्त मत टेबल उ अंदर मैच आड़ जरूर अंदर टीम्स प्रती राउंड्स तीय जो अंदव दीटर टेबलर मेथड पेर पेटर अच्छे चूँ सेम मन के फार्मूलास उ एन माइनस वन राउंड्स की एन माइनस वन एन तरह एन बाय टू फार्मूला फार्मूलास लीग लो सेम अदे इवे फार्मूला सेम टेबलर मेथड उ अब ये फार एपड़े मुझे एग्जांपल चूस्ते मन की फार्मूलास ईजी गुर्तुटाई एग्जांपल चुदा एग्जांपल एग्जांपल की ईवन नंबर तीसुकुंदाम मन की ईवन नंबर लो सिक्स टीम्स तीसुकुन्नाम अनुकोंडि अयिते टेबल ड्रा चेयाले ई टेबल ड्रा चेसेटप्पुडु एला ड्रा चेस्तामंटे ईवन नंबर वच्चिनप्पुडु एन प्लस वन कॉलम्स तीसुकोवालि मनं कॉलम्स अवच्छ रोज एवना कॉलम्स आर रोज रेडूंटे एन प्लस वन अंत ईवेन नंबर वस्ते नंबर ऐड वन एन प्लस वन ऐडे अन्नी रोज अं कॉलम्स वेला चूड़ी अंत इक चूँ सिक्स टीम्स वाई कदा सिक्स टीम्स वे मन एन प्लस वन अंत सेवन रोज तवाली सेवन कॉलम्स इला सेवन रोज सेवन कॉलम्स मन को टेबल वस्तु आ टेबल द्वारा मन राउंड्स मैचेस आड़ता ओके चूँ सेवन कॉलम्स अंड सेवन रोज मैं ड्रा चेद्दाम नीट चूँ ओकेना चूँ मन के सेवन रोज सेवन कॉलम्स रा वन टू थ्री फोर फाइव सिक्स सेवन वन टू थ्री फोर फाइव सिक्स सेवन ओके ना इपड़े इला टेबल वर्त टेबल एला वे ईवन नंबर मन सिक्स टीम्स वचै सिम्स वे दी फार्मूला एन प्लस वन अंत सेवन रोज सेवन कॉलम्स इलाक तरह इला मन क्रॉस लाइन ड्रा चेयर चवर वरक ओके ना इला क्रॉस चवर की लाइन ड्रा चेसिन तर्वात इक्कड़ मन ए बी सी डी ई एफ ओके ना सेम मरल इकड़ ए बी सी डी ई एफ ओके ना सेम इप्पुडु एं चेस्तामंटे मनं इप्पुडु नंबर्स मनं रायाले वन टू थ्री फोर फाइव ओके ना नेक्स्ट ఈ 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కు వచ్చేటప్పుడు నెక్స్ట్ బాక్సెస్ వచ్చేటప్పుడు మనం ఎలా ఫిల్ చేయాలంటే మీరు ఈజీ గుర్తు పెట్టుకోండి ఈ 2 తర్వాత వచ్చే నంబర్ ఏంటంటే మనకి ఉదాహరణకి 2 తర్వాత నంబర్ 3 ఓకేనా 3 తర్వాత వచ్చే నంబర్ 4 4 తర్వాత వచ్చే నంబర్ 5 మనం 5 తర్వాత వచ్చే నంబర్ ఏంటంటే ఉదా ఎగ్జాంపుల్ కి ఏమనుకుంటాం 6 అనుకుంటాం కానీ మనకి ఈ 5 నంబర్స్ నే మనం డినోట్ చేయాలి బాక్స్ ని మరి 6 అనేది మనకి లేదు 5 డినోట్ చేయాలంటే 5 తర్వాత వచ్చే నంబర్ ని మనం డినోట్ చేయాలి 5 నంబర్ వచ్చే తర్వాత 5 తర్వాత వచ్చే నంబర్ 6 కానీ మనం 6 ని డినోట్ చేయకూడదు ఎందుకంటే మనకు 6 రౌండ్స్ లేవు ఓన్లీ 5 మాత్రమే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ నంబర్ డినోట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ 5 రౌండ్ లో అంటే ఈ 5 బాక్స్ లో ఏదైతే ఫస్ట్ నంబర్ ఉందో దీని తర్వాత నంబర్ మనం డినోట్ చేయాలి ఓకేనా ఈ 1 తర్వాత నంబర్ ఏంటి 2 ఈ 2 ని మనం ఇక్కడ డినోట్ చేయాలి ఓకేనా ఈ నంబర్ ఈ లాస్ట్ బాక్స్ లో వేసే ప్రతి నంబర్ కూడా ఏం చేయాలంటే ఈ పై రోలో ఫస్ట్ నంబర్ దాని తర్వాత నంబర్ మాత్రమే మనం వేయాలి ఓకేనా ఒకసారి చూడండి 3 4 తర్వాత 5 5 తర్వాత మళ్ళీ 1 ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి 2 తర్వాత నంబర్ వేయాలి ఓకేనా అలానే 2 తర్వాత నంబర్ మనం వేయకూడదు ఈ నంబర్ వేయాలంటే ఈ పై బాక్స్ లో ఉన్న లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ తర్వాత నంబర్ మాత్రమే మనం వేయాలి అంటే 3 తర్వాత నంబర్ ఏముంది 4 ఉంది ఈ 4 మనం ఇక్కడ రాస్తాం ఓకేనా నెక్స్ట్ 1 తర్వాత 2 నెక్స్ట్ 4 తర్వాత మనకి ఏ నంబర్ 4 తర్వాత యాక్చువల్ గా 5
ఫైవ్ కూడా మనం వేయకూడదు. ఈ ఫైవ్ తర్వాత నెంబర్ ఏదైతే ఉందో అది వేయాలి. ఫైవ్ తర్వాత నెంబర్ సిక్స్ కదా, ఆ సిక్స్ కూడా మనం వేయడానికి లేదు. ఎందుకంటే మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఈ ఫోర్ ఫైవ్లోనే మనం ఏం చేయాలంటే అలా మార్చుతూ ఉండాలి. ఈ ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ మళ్ళీ వన్, ఈ వన్ మనం ఇక్కడ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఈ టూ తర్వాత త్రీ. ఓకేనా? ఒకసారి చూడండి, మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు వచ్చిన టీమ్స్ సిక్స్. ఓకేనా? ఈ సిక్స్ టీమ్స్ మనం ఏంటంటే రౌండ్స్కి వచ్చేలోకి ఏమవుతుందంటే, మనకి ఎందాక ఫార్ములాలో కూడా రౌండ్స్ ఫార్ములా ఏంటి, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు రౌండ్స్ ఫార్ములా ఎన్ మైనస్ వన్. అంటే ఇక్కడ చూడండి, సిక్స్ మైనస్ వన్ ఎంత, ఫైవ్ రౌండ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనకు ఫైవ్ రౌండ్సే వచ్చాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ రౌండ్స్ కంప్లీట్. అయితే ఈ ఫైవ్ రౌండ్స్ బాగానే వేసాం. ఈ కింద బాక్సెస్కి వచ్చేటప్పుడు మనం ఫిల్లింగ్ నెంబర్ ఫిల్లింగ్ అనేది ఎలా చేయాలంటే, ఒకసారి చూడండి, ఈ టూ తర్వాత వచ్చే నెంబర్ మన అందరికీ తెలుసు త్రీ, త్రీ తర్వాత ఫోర్, ఫోర్ తర్వాత ఫైవ్. ఈ ఫైవ్ తర్వాత వచ్చిన నెంబర్ యాక్చువల్గా వన్ లేదా సిక్స్. అయితే ఈ వన్ అనే సిక్స్ సిక్స్ నెలగా మనం వేయలేము, ఎందుకంటే మనకు అన్ని రౌండ్స్ లేవు, మనకున్నాయి ఫైవ్ రౌండ్స్. ఈ వన్ కూడా మనం ఎందుకు వేయకూడదంటే, ఈ నెంబర్ తర్వాత నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మాత్రమే ఈ బాక్స్లో మనం ఫిల్ చేయాలి. ఓకేనా? ఈ నెంబర్ తర్వాత నెంబర్ ఏముంది, ఎగ్జాంపుల్కి ఇక్కడ వన్ ఉంది, ఈ వన్ తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి, టూ. ఆ టూను మాత్రం మనకు డినోట్ చేయాలి. ఓకేనా? సేమ్ అందుకోమే టూ, టూని ఇక్కడ డినోట్ చేసాం. తర్వాత చూడండి, ఈ బాక్స్లో త్రీ ఫోర్ తర్వాత ఫైవ్, ఫైవ్ తర్వాత సిక్స్, కానీ సిక్స్ అనేది లేదు, మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇందులోనే మనం ఏం చేయాలంటే అలా మారుతూ ఉండాలి. ఓకేనా? ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ మరలా ఏమొస్తుందంటే ఈ వన్ అనేది వస్తుంది, ఇంకోండి వన్. ఓకేనా? టూ తర్వాత ఏంటి, యాక్చువల్గా త్రీ, కానీ అలా త్రీ వేయకూడదు మనం. ఈ లాస్ట్ నెంబర్ వేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈ లాస్ట్ బాక్స్లు అన్నింటిలో కూడా పైన ఉన్న, అంటే ఈ పై రోలో ఉన్న ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయాలి. అంటే ఈ నెంబర్ని మనం చెక్ చేసి దీని తర్వాత వచ్చే నెంబర్ని మనం డ్రా చేయాలి. అంటే ఇక్కడ చూడండి, త్రీ ఫోర్ ఫైవ్ టూ అంటే ఫోర్ వన్, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ నెంబర్ని చెక్ చేసి మాత్రమే నెంబర్ వేయాలి. ఓకేనా? అంటే ఇక్కడ త్రీ ఉంది, దీని తర్వాత వచ్చే నెంబరు ఫోర్. ఓకేనా? సేమ్ మరలా వన్, దీని తర్వాత వచ్చే నెంబర్ అక్కడ ఇది, ఈ నెంబర్ వేయాలంటే మళ్ళీ ఎవరిని చూడాలంటే ఈ ఫైవ్ తర్వాత ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మాత్రమే మనం డిన్ వచ్చాయి. ఓకే? ఇప్పుడు ఇక్కడ చూడండి త్రీ, ఈ త్రీది ఇక్కడ ఈ నెంబర్ వేయాలంటే ఎవరిని చూడాలంటే మళ్ళీ ఈ పైన వీరిని మాత్రం మనం కన్సిడర్ తీసుకుని ఈ నెంబర్ మనం వేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, అయితే రౌండ్స్ ఎన్ని రౌండ్స్ అంటే ఫైవ్ రౌండ్స్ అని మనకు ఫార్ములా చెప్పింది, ఎన్ మైనస్ వన్ ఈక్వల్స్ టు ఫైవ్ రౌండ్స్. అయితే చూడండి, ఈ రౌండ్స్ ఎలా తీయాలంటే, ఈ ఫైవ్ రౌండ్స్ మనం ఎలా తీయాలంటే, ఫస్ట్ వన్ మ్యాచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. ఈ వన్ అనేది ఎవరితో ఆడుతుంది, ఫస్ట్ ఏ బీతో ఆడుతుంది. ఫస్ట్ రౌండ్లో మ్యాచెస్ చూడండి, ఫస్ట్ వన్ మ్యాచెస్ తీయండి, ఏ బి. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉంది వన్, ఇక్కడ ఉంది చూడండి, సిఈ. ఓకేనా? నెక్స్ట్ మరలా డి ఎఫ్, ఇవి నెంబర్ వన్ మ్యాచెస్ ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రౌండ్లో నెంబర్ టూ మ్యాచెస్ చూడండి, ఏ సి. ఓకేనా? నెక్స్ట్ బి ఎఫ్, నెక్స్ట్ డిఈ. ఓకేనా? రౌండ్ నెంబర్ త్రీ, ఈ మూడో రౌండ్లో మనం నెంబర్ త్రీ మ్యాచెస్ చూడండి, ఏ డి. మరలా త్రీ ఇక్కడ ఉంది, బి సి, మరలా ఈ ఎఫ్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్, ఫోర్త్ రౌండ్లో చూడండి, ఏ ఈ. ఓకేనా? నెక్స్ట్ బి డి, నెక్స్ట్ మరలా సి ఎఫ్, నెక్స్ట్ లాస్ట్ రౌండ్ ఫిఫ్త్ ఏ ఎఫ్, నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఉంది ఇంకా బిఈ, నెక్స్ట్ సిడి. ఓకేనా? ఇవి రౌండ్స్. అంటే ఎన్ని రౌండ్స్ వస్తాయని ఫార్ములా ఏం చెప్పింది అంటే, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఎన్ మైనస్ వన్ ఈక్వల్స్ టు ఫైవ్. ఇక్కడ చూడండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రౌండ్స్. అయితే ఈ ఫైవ్ రౌండ్స్లో ఎవ్రీ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ ఉంటాయి కూడా మనం తెలియాలి, అది కూడా ఒక ఫార్ములా. ఎవ్రీ రౌండ్ అంటే ప్రతి రౌండ్లో మ్యాచెస్ కనుగొంటే ఒక సూత్రం అని అడుగుతారు. అంటే ప్రతి రౌండ్లో మ్యాచెస్ కనుగొంటే ఒక ఫార్ములా ఏంటంటే ఎన్ బై టూ. అంటే ప్రతి రౌండ్ ఎవ్రీ రౌండ్లో మ్యాచెస్ కనుగొంటే ఒక ఫార్ములా ఏంటంటే ఎన్ బై టూ. ఎన్ బై టూ అంటే ఏం లేదు, సిక్స్ బై టూ ఈక్వల్స్ టు త్రీ. అంటే చూడండి, వన్ టూ త్రీ. ఓకేనా? ప్రతి రౌండ్లో మ్యాచెస్కి కనుగొంటే ఒక సూత్రం ఏంటంటే ఎన్ బై టూ. ఎన్ బై టూ ఈక్వల్స్ సిక్స్ బై టూ, సిక్స్ బై టూ అంటే త్రీ మ్యాచెస్. ఓకేనా? ఇది ఇప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు. ఓకేనా? ఇందులోనే సేమ్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, రౌండ్స్ సేమ్ ఎన్ మైనస్ వన్ కదా, ఇక్కడ రౌండ్స్కి ఏమవుతుందంటే ఎన్ ఫార్ములా అవుతుంది.
अंटे एन्नी टीम्स तीसुकुन्नामो अन्नी टीम्स मनकि फार्मुला अवुतुंदि अन्न तर्वात రౌండ్స్ లో మ్యాచెస్ కంటే ఒక ఫార్ములా ఏంటంటే n మైనస్ 1 బై 2 ఓకేనా ఒకసారి అది కూడా ఎగ్జాంపుల్ కూడా చేద్దాం ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని తీసుకున్నాం 6 టీమ్స్ తీసుకున్నాం కదా నెక్స్ట్ 7 టీమ్స్ తీసుకుందాం లేకపోతే 5 టీమ్స్ తీసుకుందాం ఓకేనా ఎగ్జాంపుల్ కి 5 టీమ్స్ తీసుకున్నాం అనుకోండి 5 టీమ్స్ తీసుకున్నప్పుడు మన ఈ రోస్ కాలమ్స్ ఎలా తీయాలంటే ఈ రోస్ అండ్ కాలమ్స్ ని n + 2 కింద మనం తీసుకోవాలి अंड चूँ इक 5 प्लस 2 ईक्वल टू 7 7 रोज ड्रा चेयर 7 कॉलम्स को मैं ड्रा चेयर ओके ना और सारी चेद्दाम चूँ ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఓకేనా 7 ఎందుకు వచ్చే మీకు తెలుసు ఆల్్రెడీ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 5 5 టీమ్స్ తీసుకున్నాం కాబట్టి రోస్ కాలమ్స్ అని వెంచాలంటే n + 2 చేస్తే 7 ఓకేనా ఇలా బాక్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం మళ్ళా ఒక లైన్ ఒక క్రాస్ సెక్షన్ కు ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళా a b c D, E, last लो by, ओके ना, next A, B, C, D, E, F, ओके ना, ఒక సెట్ చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నంబర్స్ మనం డ్రా చేయాలి, అంటే మనం చూడండి, ఇందాక మనకి ఎన్ని అయితే టీమ్స్ తీసుకున్నామో అన్ని రౌండ్స్ రాలేదు, అంటే ఒక రౌండ్ తక్కువ వచ్చింది, ఇక్కడ బేస్ సంఖ్య తీసుకున్నప్పుడు ఎన్ని అయితే టీమ్స్ తీసుకున్నామో అన్ని రౌండ్స్ అనేవి మనకు రావాలి, ఓకే ना, వస్తాయి లేవు చూడండి, 1 2 3 4 5 ఓకేనా ఇందాక మనం తీసుకున్న టీమ్స్ 6 రౌండ్స్ ఎన్ని వచ్చాయి 5 వచ్చాయి ఓకేనా ఇప్పుడు మనం తీసుకున్న టీమ్స్ 5 రౌండ్స్ కూడా ఎన్ని వచ్చాయి 5 ఏ వచ్చాయి ఓకేనా మీరు అబ్జర్వ్ చేయాలి ఇవి రౌండ్స్ ఇవి టీమ్స్ ఇందాక ఇది టీమ్స్ రౌండ్స్ ఓకేనా మీరు క్లారిటీ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా అంటే ఇక్కడ చూడండి మ్యాచెస్ కూడా మారుతాయి ఓకేనా తర్వాత చూడండి అయితే చూడండి 1 2 3 4 5 ఈ యాస్ డిస్ కి మనం డ్రా చేస్తాం నెక్స్ట్ ఎలా చేయాలి 3 4 5 ఇక్కడ నంబర్ వేయాలంటే ఎలా వేస్తాం అంటే ఈ పైన ఈ టాప్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ నంబర్ ఏదైతే ఉందో దీని తర్వాత నంబర్ మనం వేయాలి అంటే 1 తర్వాత నంబర్ ఏంటి 2 ఓకేనా నెక్స్ట్ 5 1 నెక్స్ట్ మరలా ఇక్కడ ఈ బాక్స్ ఫిల్ చేయాలంటే మరలా ఎవర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ టాప్ బార్ 3 తర్వాత నంబర్ 4 ఓకేనా ఇలా మనం నంబర్ ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ 2 5 తర్వాత 1 2 తర్వాత 3 ఓకేనా ఇది టేబులర్ మెథడ్ ఇందులో మనం ఇప్పుడు మ్యాచెస్ తీయాలి అంటే ఎన్ని రౌండ్స్ వస్తాయి మొత్తం మనకి 5 రౌండ్స్ వస్తాయి ఇక్కడ చూడండి ఫస్ట్ రౌండ్ మ్యాచెస్ తీద్దాం చూడండి అంటే 1 తీయండి ఫస్ట్ ఏ బి ఇంకెక్కడ ఉంది 1 ఇక్కడ ఉంచండి సి ఈ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డి బై అంటే ఈ టీం కి బై వచ్చింది ఓకేనా నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో మళ్ళీ 1 ఎక్కడ 2 ఎక్కడ ఉందో చూడండి ఏ సి ఓకేనా మరలా 2 బి బై ఇంకెక్కడ ఉంది 2 డి ఈ ఓకేనా నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఈ మూడు రౌండ్ లో 3 ఎక్కడ ఉందో చూడండి 3 A, D. मरला 3 ఎక్కడ ఉంది B, C. मरला 3 E, by. ओके ना? 4th round. ఇప్పుడు 4th round చూడండి. ఈ 4th round లో కూడా మరలా నెంబర్ 4 ఎక్కడ ఉంది చూడండి. A, E. मरला B, D. ఇంకా C, by. లాస్ట్ రౌండ్ 5th round చూడండి. ఈ 5 అనేది ఎక్కడ ఉంది A by मरला B E ఎక్కడ చూడండి మరలా
సిడి ఇకన ఇవి ఫైవ్ రౌండ్స్ వచ్చాయి చూడండి. ఈ ఫైవ్ రౌండ్స్ లో మనకి ఎందుకు చూడండి ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఈ రౌండ్స్ లో మ్యాచ్ కనుగొండ ఒక ఫార్ములా ఏం చెప్పాము, ఎన్ బై టూ చెప్పాం, ఓకేనా. ఇప్పుడు ఆడ్ నెంబర్, ఈ ఆడ్ నెంబర్ లో మ్యాచెస్ కనుగొండ ఒక ఫార్ములా ఏంటి అంటే ప్రతి రౌండ్ నందు మ్యాచెస్ కనుగొండ ఒక సూత్రం ఏంటంటే ఎన్ మైనస్ వన్ బై టూ, ఓకేనా. ఇక్కడ చూడండి ఎన్ మైనస్ వన్ బై టూ అంటే చూడండి మనకి ఎన్ అంటే ఎంత, ఫైవ్ టీమ్స్ తీసుకున్నారు, ఫైవ్ మైనస్ వన్ బై టూ ఫోర్ బై టూ, టూ టూ జర్ ఫోర్ అంటే మనకి ఎన్ని మ్యాచెస్ రావాలి, టూ మ్యాచెస్ రావాలి. ప్రతి రౌండ్ నందు మ్యాచెస్ ఎన్ని రావాలి, రెండు రావాలి. ఇక్కడ చూడండి వన్ టూ త్రీ, త్రీ మ్యాచెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ త్రీ మ్యాచెస్ అనేవి మనం తీసుకుంటామంటే ఈ త్రీ మ్యాచెస్ మనం తీసుకోం, ఎందుకంటే చూడండి ఒక టీంకి ఇక్కడ భయం ఉంది అంటే మనకి ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నప్పుడు, టూ మ్యాచెస్ అనేవి జరుగుతున్నప్పుడు, ఓకేనా. చూడండి ప్రతి రౌండ్లో కూడా ఒక టీంకి భయం ఉంది, ఓకేనా. అప్పుడు ఎన్ని ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఒక రౌండ్కి టూ మ్యాచెస్ జరుగుతున్నట్టు అర్థం. చూడండి ఇక్కడ టూ మ్యాచెస్, ఇక్కడ టూ మ్యాచెస్, ఈ రౌండ్లో కూడా టూ మ్యాచెస్, ఓకేనా. ఫార్ములా ఏంటి, ప్రతి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ. చూడండి ఫైవ్ కదా, ఫైవ్ ఫోర్ జర్ ట్వంటీ బై టూ ఈక్వల్స్ టు టెన్, టోటల్ ఫైవ్ రౌండ్స్, ఫైవ్ టూ జర్ టెన్ మ్యాచెస్, ఓకేనా. ఇది టేబులర్ మెథడు, ఓకేనా. మనం ఒకసారి మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడమ్మా. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు అంటే సరి సంఖ్య వచ్చినప్పుడు, సరి సంఖ్య అంటే ఆరు టీములు మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి, ఇలా ఆరు టీములు తీసుకున్నప్పుడు ఈ రోస్ కాలమ్స్ అనేవి ఎన్ని తీసుకుంటామంటే ఎన్ ప్లస్ వన్ అంటే సెవెన్ రోస్ తీసుకోవాలి, సెవెన్ కాలమ్స్ తీసుకోవాలి, ఓకేనా. ఈ సెవెన్ రోస్ సెవెన్ కాలమ్స్ తీసుకున్నప్పుడు, ఓకే, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు రౌండ్స్కి ఫార్ములా ఏంటంటే ఎన్ మైనస్ వన్, అంటే చూడండి సిక్స్ టీమ్స్ వచ్చాయి కదా, సిక్స్ టీమ్స్ వచ్చినప్పుడు ఎన్ని రౌండ్స్ వస్తాయి అంటే ఫైవ్ రౌండ్స్ వస్తాయి. చూడండి ఎన్ మైనస్ వన్ అంటే ఫైవ్ కదా, సిక్స్ మైనస్ వన్ ఫైవ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఓకేనా. ఎన్ మైనస్ వన్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఎన్ మైనస్ వన్ అంటే ఈ కాలమ్స్ ఎలా తీసుకోవాలి మీకు తెలుసు కదా. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఎన్ ప్లస్ వన్ అంటే సెవెన్ కాలమ్స్, సెవెన్ రోస్ తీసుకోవాలి, సెవెన్ కాలమ్స్ తీసుకోవాలి, ఓకేనా. తర్వాత ప్రతి రౌండ్ నందు మ్యాచెస్ సంఖ్య అంటే ఎవ్రీ రౌండ్ మ్యాచెస్ నెంబర్ అంటే అంత, ప్రతి ప్రతి రౌండ్లో మ్యాచెస్ సంఖ్య ఫార్ములా ఏంటంటే ఎన్ బై టూ అంటే సిక్స్ బై టూ ఈక్వల్స్ టు త్రీ మ్యాచెస్, వన్ టూ త్రీ, ఎన్ బై టూ ఈక్వల్స్ టు త్రీ, ఓకేనా. నెక్స్ట్ బేస్ సంఖ్య, బేస్ సంఖ్యకి వచ్చినప్పుడు కూడా సేమ్, బేస్ సంఖ్య అంటే మనం ఎగ్జాంపుల్కి ఎంత తీసుకున్నాం, ఫైవ్ తీసుకున్నాం. ఈ ఫైవ్ వచ్చినప్పుడు రౌండ్స్ కానీ రోస్ కానీ కాలమ్స్ కానీ ఎన్ని తీసుకుంటామంటే ఎన్ ప్లస్ టూ అంటే ఫైవ్ ప్లస్ టూ ఈక్వల్స్ టు సెవెన్, సెవెన్ రోస్ తీసుకోవాలి, సెవెన్ కాలమ్స్ తీసుకోవాలి, ఓకేనా. ఇందులో కూడా రౌండ్స్కి ఫార్ములా ఏంటంటే ఎన్ అంటే ఎన్ని టీమ్స్ అయితే పాల్గొన్నాయో అన్ని రౌండ్స్ మనకు వస్తాయి. ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ రౌండ్స్, ఓకేనా. ప్రతి రౌండ్లో మ్యాచ్ల సంఖ్య ఎంత అంటే ఫార్ములా ఏంటంటే ఎన్ మైనస్ వన్ బై టూ అంటే ఫైవ్ మైనస్ వన్ బై టూ ఈక్వల్స్ టు ఫోర్ బై టూ, టూ మ్యాచెస్ అనేవి రావాలి మనకి. ఇక్కడ చూడండి వన్ టూ, ఈ మూడు మ్యాచ్ అనేది జరగదు బై, ఓకేనా. ఇలా ఫైవ్ రౌండ్స్ వస్తే ఫైవ్ టూ జెడ్ టెన్ మ్యాచెస్, ఓకేనా. దీంట్లో కూడా ఒకసారి చూడండి ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు కూడా ఏంటి ఫార్ములా అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ, ఓకేనా. కానీ ఇక్కడ మనం ఎన్ని ఎన్ని మ్యాచెస్ తీసుకున్నాం, సిక్స్ టీమ్స్ తీసుకున్నాం, ఓకేనా. సిక్స్ మైనస్ వన్ ఫైవ్, సిక్స్ ఫైవ్ జర్ థర్టీ, థర్టీ బై టూ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్. ఇక్కడ చూడండి మనకి ఫిఫ్టీన్ మ్యాచెస్ వచ్చేలా చూడండి, త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ మ్యాచెస్ మనకు వచ్చాయి, ఓకేనా. ఇది సైక్లిక్ టేబులర్ మెథడ్ లీగ్ టేబుల్ లీగ్లో టేబులర్ మెథడ్, ఓకేనా. ఒకసారి మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒక పేపర్ మీద తీసుకుని ఫార్ములాస్ పెట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ.